పోయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో ఆయన పాదచంద్రుల చేరి ఆయన ఆరాధిస్తున్న మన జీవితాలను వెలిగించటానికి రక్షకుడును విమోచకుడును విడిపించగలిగిన స్వస్థపరచగలిగిన ఆ దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మన పట్ల అనేక రీతిలుగా తన కృపను చూపిస్తూ ఉన్నాడు. ఆయన కృపను పొందుచున్న మనం, ఆయన ఎందు విశ్వసించిన మనం కొన్ని విషయాలు ఆవశ్యకం కలిగిన వారమే ఉండాలి. ఆవశ్యకం అంటే ఖచ్చితంగా చేయవలసినవి, అంటే ఆవశ్యకం అంటే ఖచ్చితంగా దేవుని చిత్తం నెరవేరుస్తూ ఆయనకి ఇష్టానుసారమైన జీవితం జీవించే అనుభవానికి రావాలి. కనుక ఆయన నుంచి మేలు కోరుతున్న మనం ఏం చేయాలి అంటే చేయుట ఆవశ్యకము. మనం మేలు పొందటానికి మనం ఏ విధమైన జీవితాన్ని జీవిస్తామో ఆ జీవిత విధానం ఖచ్చితంగా అలా జీవిస్తే, అందుకనే ఆవశ్యకం అన్న మాట లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అందుకనే ఈ దినము ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా ఈ దినం అంశం ఏమిటంటే ఆవశ్యకము. ఏమిటి ఆవశ్యకము? ఆవశ్యకం అనగా ఏమిటి అనంటే ఖచ్చితంగా చేయవలసినవి. దేవుడి నుంచి మేలు పొందగోరిగిన మనం, దేవుడి నుంచి కాపుదల సంరక్షణ పొందగోరిన మనం ఆవశ్యకముగా చేయవలసిన కార్యాలు ఏమిటి అనంటే కొన్ని మాటలు మనం ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు తన ఉచితమైన కృపచేత మనల్ని కాయొచ్చిన విధానం బట్టి ఆత్మ నడిపింపు కోరుతూ మనం ప్రార్థనలో ఏకీభవం ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తమైన రాజా, నిన్న నేడు రేపు ఏకరీతికున్న యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. అన్యులుగాను దూరస్తులుగాను చీకటి జీవితాన్ని జీవిస్తున్న మమ్మలను వెలిగించినట్టుగా మీరు మమ్మల్ని నడిపిస్తున్న నీ కృపను బట్టి అయ్యా, నిజముగా నీ ఉన్నవాడు అని మా జీవితాల్లో జ్ఞాపకం చేస్తున్న నీ కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కనుక తండ్రి, ఈ దినము ఈ విధముగా నీ పాదసంధిలో చేరి ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా అయ్యా అనేకుల గృహాలు చేరినాయన వారితో ముచ్చటించడానికి, వారితో దేవుని వాక్యం సత్యాన్ని ప్రకటించటకును మాట్లాడటకును మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, ఈ సమయంలో ఎవరైతే నాయన ఎటువంటి సమస్యలతో ఉన్నా, దిగులుతో ఉన్నా, అసమాధానంతో ఉన్నా, అశాంతితో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, అయ్యా పరిపూర్ణమైన విడుదల నీ బిడ్డలకు కలిగినట్టుగా నీ వాక్యపు వెలుగు ప్రతి ఒక్కరిపై ప్రకాశింపచేసి అయ్యా నీ ఉచితమైన కృపచేత కాసిన రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరు పొందగనట్టుగా వాక్యపు గ్రహింపు కలిగిన రీతిలో నీ కృప చూపించమని నీ సందర్భంలో ప్రార్థన చేస్తున్నాం. కనుక తండ్రి, ఏ దినము నాయన మరి గ్రహింపు కలిగిన వారమే కాకుండా నీ నుండి మేలు కోరుతున్న మేము, నీ నుండి ఆశీర్వాదకరమైన జీవితాన్ని కోరుకున్న మేము అయ్యా ఆవశ్యకముగా చేయవలసిన కార్యాలను నీ లేఖన భాగంలో కొన్ని మాటలు ధ్యానించాలని ఆశపడుతుండగా నీ ఆత్మ నడిపింపు నాకు మాకు దయచేయండి. అయ్యా నీ ఆత్మ నడిపింపు ద్వారా ఈ కార్యక్రమం జరిగించి మీరే మహిమ పొందమని నా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. సజీవుడు విమోచకుడైన యేసయ్య మన పట్ల తన కృపను కనపరుస్తున్నాడు. ఆ కనపరుస్తున్న యేసయ్య మన జీవిత విధానానికి కాసిన కాపుదల ఏ విధంగా అనుగ్రహింప చేయగలడు, మనకి మేలుకరమైన జీవితాన్ని జీవించినట్లుగా మన పట్ల తన కృపను తన కనికరాన్ని ఎలా చూపించగలడు అనేది మనం పరిశీలనగా మనం ధ్యానం చేయగలిగితే, ధ్యానం చేయటమే కాకుండా వినటమే కాకుండా దాని ప్రకారంగా జీవించగలిగితే ఆయన నుంచి అనేకమైన మేలు పొందగలము అన్న సత్యాన్ని వాక్యం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. అందుకనే మొదటి సమూయేలు గ్రంథం 12:24 మనం ఒకసారి చూద్దాం. అక్కడ ఆవశ్యకముగా చేసిన కార్యాలు చేయవలసిన కార్యాలు చేస్తే, లేక ప్రవర్తించిన ప్రవర్తనకు జరిగిస్తే, లేక దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తే మనకు అనేకమైన మేలుల చేత మనల్ని సంతృప్తి పరుస్తాడు అన్న సత్యాన్ని లేఖన భాగంలో మనం చదువుదాం. 12:24 నేను చదువుతాను, దయచేసి మీరందరూ కూడా వినాలని దేవుని పేరట తెలియపరుస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 12:24 నేను చదవగా మీరందరూ కూడా వినాలని దేవుని పేరట తెలియపరుస్తున్నాను. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో మీరు తలంచుకొని మీరు యహోవయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించట ఆవశ్యకము. ఈ దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అంటే ఈ మాటలు ఎవరికి తెలియపరిచాడంటే, దేవుడు ప్రేమించిన ప్రజలు, దేవుడు విడిపించిన విమోచించిన ప్రజలు దేవుని మాటకు లోబడకపోవటం వల్ల అనేక మంది ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా వారిని హెచ్చరిక చేసినప్పటికీ కూడా వారు చేయవలసిన కార్యాలు చేయకుండా, లేక లోబడవలసిన రీతిలో లోబడకుండా
దేవుడు అనేకమైన అద్భుత కార్యముల చేత వారిని సంతృప్తి పరుస్తున్నప్పటికీ కూడా ఆ కార్యములను జ్ఞాపకం చేసుకొని ఆ కార్యములు తలంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగిన వారై జీవించలేదు. అంతేకాకుండా కపటమైన మనసుతో కపటమైన ఆలోచనతో దేవుణ్ణి సేవించారే తప్ప అది నిష్కపటమైన ఆలోచనతో దేవుణ్ణి సేవించిన విధానం కనపడలేదు. దాని వలన దేవుడు ఏం చేశాడు వారి పట్ల అంటే వారిని విడిచిపెట్టాడు. వారిని దేవుడు బావుగా ప్రేమించి గొప్పగా ప్రేమించిన దేవుడు వారిని అనా పరలోకముడి దిగి వచ్చి వారి మధ్యలోనికి వచ్చి వారిని కాపాడి రక్షించిన దేవుడు వారు ఏ మాటకైతే లోబడలేదో ఆయన మాటకు లోబడకపోవటం వల్ల లేక ఆయన ఏర్పరచుకొని ఆయన పంపించిన నాయకులు లేక ప్రవక్తలు లేక న్యాయాధిపతులు రాజుల మాటలు వినకపోవటం వల్ల ఆయన చేసిన కార్యం ఏంటంటే వారిని విడిచిపెట్టాడు. వారిని విడిచిపెట్టడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటంటే వారిని నడిపించడానికి ఏర్పరచుకున్న రాజులు సరైన రీతిలో వారిని నడిపించలేకపోవటం వల్ల దేవుడు వారిని విడిపించాడు. ఇక్కడ న్యాయాధిపతిగా ఉన్న సమూయేలుకు ప్రవక్త ద్వారా సమూయేలు న్యాయాధిపతి అయిన సమూయేలు ద్వారా వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇక్కడ ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించట ఆవశ్యకము అని చెప్తూ కింద మీరు కీడు చేయు వారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనం అవ్వగలరు. ఇక్కడ స్పష్టంగా తెలియపరచిన మాట కీడు కోరుకోవటం మనం కీడు మనం కోరుకోం అంటే మనంతట మనమే కీడును సంపాదించుకుంటున్నాం. ఏమిటి ఆ కీడు? ఎక్కడి నుంచి కలుగుతుంది? ఎవరి వల్ల కలుగుతుంటే మన ప్రవర్తన వలనే. ఏమిటి ఆ ప్రవర్తన అంటే నిష్కపటులమై పూర్ణ వర్జమ దేవుణ్ణి సేవించే విధానం కలిగి జీవించకపోవటం ఒకటి, రెండు ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన భయభక్తులు కలిగి జీవించకపోవటం రెండవ కారణంగా అక్కడ తెలియపరుస్తున్నాం. ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్న మన పట్ల మనకి మనమే కీడును ఆపాదించుకుంటున్నాం. ఆ కీడును మనం సంపాదించుకుంటున్నాం. అలా కీడు సంపాదించుకోవటం వల్ల ఎవరైతుందంటే కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనం అవుతుంది. దేవుడు మనల్ని నాశనం చేయడానికి ఆయన ఏర్పరచుకోవాలి. ఆయన నిజముగా మానవుడు నాశనం కావాలని కోరుకుంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి పంపించేవాడు కాదు. ఎందుకనగా ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలని, ఏ ఆత్మ నశించకుండా ఉండగనట్టుగా ఆయన ఆత్మ రక్షించడానికి పరలోకం నుంచి లోకానికి వచ్చిన దేవుడు అన్న ఆయన జీవితం ఆయన వెంబడిస్తున్న మనం ఆవశ్యకంగా చేయవలసిన అంటే ఖచ్చితంగా చేయవలసిన కార్యాలు ఎందుకు చేయాలి? ఖచ్చితంగా అంటే ఆయన మన పట్ల చేస్తున్న కార్యాలను తలంచుకొని మన విశ్వాసులము కాదు, ప్రార్థనా పూర్ణము కాదు, నమ్మకమైన వారం కాదు, యథార్థవంతులము కాదు, నీతిమంతులము కాదు, పరిశుద్ధులము కాదు, పవిత్రులము కాదు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు తన ప్రేమను మన పట్ల కనపరుస్తూ అనేకమైన సమస్యల ద్వారా మనకి విడుదల కలగ చేస్తూనే ఉన్నాడు. అనేక మంది పోషణకు కష్టతరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు కూడా ఆయన మనకు కావలసిన పోషణ అనుగ్రహ చేస్తూనే ఉన్నాడు. అటువంటి కార్యాలను మన సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. దేవుడు నన్ను కాపాడాడు, నన్ను స్వస్థపరిచాడు, నాకు మేలు చేశాడు, కష్టంలో నాకు సమస్తాన్ని సమకూర్చాడని అనేక రీతిలో సాక్ష్యాలు సాక్ష్యాలు చెప్పుట ఒక ఎత్తు అయితే సాక్ష్యాలు చెప్పిన నీవు నిష్కపటులవై సాక్ష్యం ఎందుకు చెప్తున్నావు అంటే కార్యం చేశాడు కాబట్టి చెప్తున్నావు. అదే కార్యం చేయకపోతే సాక్ష్యం చెప్తావా అంటే చెప్పలేవు. అదే నిష్కపటులు అంటే కపటమైన మనసు. కపటమైన మనసు అని అంటే దేవుడు చేస్తేనే ఆయన కనపరచడం, చేయకపోతే ఆయన దూషించడం. క్రైస్తవ జీవితంలో అది విలువైనది కాదు. అది అటువంటి జీవిత విధానం జీవించే విధానం క్రైస్తవత్వం కాదన్న సత్యాన్ని భక్తుల జీవితాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయన ఖచ్చితంగా చెప్తున్న మాట ఏమంటే కార్యములను చేసను. ఏ కార్యాలు అంటే ఎన్ని గొప్ప కార్యములు చేశాను. ఇశ్రాయేలు పట్ల ఆయన చేసిన కార్యాలంటే సముద్రాన్ని చీల్చి శత్రు సైన్యం నుంచి కాపాడిన దేవుడే ఉన్నాడు. బండను చీల్చి బండలో నుంచి నీటిని తెప్పించిన దేవుడే ఉన్నాడు. అంతేకాకుండా ఆకాశముని పరలోకముని మన్నాను కురిపించి వారికి సమృద్ధిని కలిగ ఆహారాన్ని అంటే వారి ఆకలిని తెచ్చిన దేవుడే ఉన్నాడు. అంతేకాకుండా వారు పగలు ఎండ దెబ్బను రాత్రులు వెళ్ళ దెబ్బైనా తగలకుండా వారికి దేవుడు ఒక ఉన్నతమైన కాపుదల చేత వారిని భద్రపరిచిన విధానం మనం చూస్తాం. అటువంటి గొప్ప కార్యం ఏ మానవుడి వల్ల కానిది, లేకపోతే లోకంలో చెప్పుకున్న అనేకమైన దేవుడు అనబడిన వారు చేయలేని కార్యాలు మనం నమ్మిన దేవుడే చేశాడు అనడానికి నిదర్శనంగా అనేక రుజువులు మనకు కనపడుతూ ఉన్నాయి. రుజువులతో ఆయన రుజువుపరుస్తున్నప్పటికీ కూడా మనం ఆయన పట్ల పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించే విధానం కానీ, నిష్కపటమైన హృదయముతో ఆయన్ని ఆరాధించే విధానం కానీ, ఆయన భయభక్తులు కలిగిన వారమై ఉండలేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ఆవశ్యకముగా చేయవలసిన కార్యం ఏమిటంటే తలంచుకొని. ఏమి తలంచుకోవాలంటే ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన మేళ్లను,
ఆయన చూపిన తన కృపను, ఆయన స్వస్థపరిచిన విధానాన్ని, సమృద్ధికరమైన జీవితాన్ని. ఎందుకనగా ఈ కరోనా పాజిటివ్లు వచ్చిన తర్వాత, లేక కరోనా 19 అనే ఆ మాయదారి రోగము ప్రపంచానికి వచ్చిన తర్వాత ఏ విధంగా మనల్ని కాపాడాడో. ఉద్యోగాలు లేవు, పనిపాటలు లేవు, వ్యాపారాలు లేవు, అన్ని బంద్, గృహంలో బంధించబడిన వారమే అయినప్పటికీ కూడా తన ఉచితమైన కృప చేత మనల్ని ఏ విధంగా పోషించాడో మనందరము రుచి చూసిన వారమే. కానీ అటువంటి పోషణను దేవుడు కలగచేసిన దేవుని పట్ల మనం ఏమై ఉండాలి అనంటే, నిష్కపటులమై పూర్ణ హృదయముతో ఆయన్ని సేవించగలిగిన భక్తిని భయాన్ని కలిగి ఉండాలని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. మన జీవిత విధానంలో క్రైస్తవులుగా లేక క్రైస్తవేత్తలుగా జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు అనే లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు. ఎందుకు ఆయన లోకమును ప్రేమిస్తున్నాడంటే, ఆయన ప్రేమించిన బిడ్డకి ఏ విధంగా అయితే వెలుగునిస్తున్నాడో అందరికీ కూడా వెలుగునిస్తున్నాడు. ఎవరికైతే ఆహారము అలమటిస్తున్న వారికి వర్షాలను ఇస్తున్నాడో, నీటిని సమృద్ధిగా కలగ చేస్తున్నాడో, గాలిని సమృద్ధిగా కలగ చేస్తున్నాడో, అందరికీ కలగ చేస్తున్నాడు. ఇది ఆయన ప్రేమించిన ప్రజలకే కాదు, ఆయన ఏర్పరచుకున్న ప్రజలకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆయన పట్ల తన కృపను, తన ప్రేమను కనపరుస్తున్న దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం, అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న విధానం బట్టి ఆయన మన పట్ల అనేకమైన గొప్ప కార్యాలు ఆయన చేస్తూనే ఉన్నాడు. చేస్తున్న వాటిని తలంచుకొని, అంటే కీడు జరిగినప్పుడు, బలహీనత కలిగినప్పుడు, సమస్య కలిగినప్పుడు ఈ దేవుడు ఎక్కడున్నాడు అని ఆలోచించకుండా, అంటే ఆ దేవుడు ఎక్కడున్నాడు అని అంటే మనం కపటమైన హృదయంతో ఉన్నట్టే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుణ్ణి ఏకరీతిగా, ఏక మనసు దేవుణ్ణి సేవించే విధానం మనకి కలిగి ఉండాలని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోతుంది. అందుకని అక్కడ అంటున్నాడు, ఏమంటాడంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని, మీరు యహోవయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తున్న మన జీవితాలు వెలిగించటానికి ఆయన ప్రేమను మన పట్ల కనిపిస్తున్నాడు. దేవుని బిడ్డలుగా మనం పేరు సంపాదించుకున్న, క్రైస్తవ జనాంగముగా లోకంలో పేరు సంపాదించుకున్న, సంఘములో శరీరం అనబడిన ఆ శరీరంలో, లేక ఆ సంఘం అనబడిన ఆయన శరీరంలో అవయములుగా చేర్చబడిన అనుభవానికి మనం రాగలిగినాం. అంతేకాదు, ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం, ఆయన శరీరాన్ని తింటున్నాం. ఇవన్నీ చేస్తున్న మనము ఏ విధముగా ఆయన సేవించాలంటే, నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించాలి. ఒకవేళ సంఘం వెలుపట, మందిరపు వెలుపుట నీకు ఏదైనా ద్వేషపోయినట్టయితే వాటి అన్నిటి కూడా బయట వదిలిపెట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమపూర్వకమైన మనసు కలిగి ఉండాలి, సమాధాన పరచగలిగిన మనసు కావాలి, ఐక్యను కాపాడుకున్న శ్రద్ధ కావాలి అన్న సత్యాన్ని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మందిరంలో వచ్చినప్పుడు కూడా అదే ఆవాహ భావాలు, ఎందుకనగా కోపముతో, ద్వేషముతో, అసూయతో ఏ మహోభా అవభావాలు బయట కనపడుతుంటాయి. ఎందుకనగా వారు బంధువులే చుట్టాలే, వారు కనపడ్డప్పుడు ఏదో చిన్న సమస్య జరిగినప్పుడు వారి మట్ల, వారి పట్ల ఏదైనా ముఖ పరిశస్సు కలిగిన వారమై కోపమునో, ద్వేషమునో, లేకపోతే అసూయ ఎందుకులే అన్న భావంతో మనం ముఖమును పెట్టుకుంటున్నాము. అదే ఆకారముతో, అదే ముఖ వెలుగుతో, లేక ఆ ముఖముతో దేవుని సన్నిధికి వచ్చి మందిరములు కూడా పక్క పక్కన కూర్చున్నప్పటికీ కూడా అదే హావభావాలు మనం వెల్లడిపరుస్తున్నాం. మనం వెల్లడిపరుస్తున్నట్టు ఎవరు చూస్తున్నారు అంటే, సేవకుడు చూసినా సేవకుడు ఏం చేయలేడు, మన చుట్టుపక్కల ఉన్నవారు చూసినా మనల్ని ఏం చేయరు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన కనుదృష్టి చేత మన దృష్టిస్తున్నాడు. ఎందుకనగా ఎవరు యథార్థవంతులై ఆయన సేవించదరో వారి పట్ల ఆయన కనుదృష్టి లోకమందంతట సంచారం చేస్తుందని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. లోకమందంతా సంచారం చేసిన ఆయన దేవాలయంలో శ్రీనివాసము కాబడిన వాళ్ళు, లేక విశ్రాంతికి నివాస యోగ్యముగా చేసుకున్న ఆ మందిరంలో ఆయన సుదృష్టి ఉండదా అని అంటే, ఖచ్చితంగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడైనా సరే మన హావభావాలు మార్పు చెందినవై ఉండాలి. ఎందుకనంటే ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయముతో ఆయన సేవించట ఆవశ్యకము అన్న మాట లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తాం. రెండో మాట చూద్దాం, దేవుని యొక్క వాక్యంలో రెండో మాట కూడా ధ్యానం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుగా దయచేసి ఆలకించాలని దేవుని పేరట తెలియపరుస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుగా మనం ధ్యానం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు తెరిచి చూడాలని, ఎందుకనగా ఏదో ఆయనకు నోటికి వచ్చినట్టు చెప్తున్నాళ్లే,
ఆయనకి ఏదో వచ్చినట్టుగా చెప్తున్నాడు అన్న భావం కాకుండా మనము జీవ గ్రంథాన్ని పరిశోధించగలుగుతూ దాన్ని చూడగలిగితే దాంట్లో ఉన్న భావము, దానిలో ఉన్న గ్రహింపును మనం కలిగి ఉండగలం. అందుకనే 13 రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ అంటాడు, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండట ఆవశ్యకము. ఇక్కడ 2వ ఆవశ్యకను గురించి చెప్తున్నాడు. అక్కడేమో ఏమంటాడు, నిష్కపటులై పరిపూర్ణ హృదయముతో ఆయన సేవించట ఆవశ్యకము. అంటే నిష్కపటులై అన్న మాట ఎప్పుడు తెలుగుతుందంటే నిజముగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే. ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలంటే ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి, ఆయన చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి, చేయబోతున్న కార్యాలను బట్టి కూడా మనం ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారమై నిష్కపటమైన పూర్ణ హృదయముతో ఆయన సేవించట ఆవశ్యకము. ఇక్కడేమన్నాడంటే ఆ హృదయాన్ని మన హృదయాన్ని ఎవరు మనకు తెలియపరుస్తాడు? మనల్ని గద్దించేది కానీ ఇది తప్పు ఇది ఒప్పు అని తెలియపరిచేది ఎవరనంటే లోకములు ఎవరు చెప్పినా మనం వినము, కానీ మనస్సాక్షి అంటూ దేవుడు మనకు పెట్టాడు. ఆ మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది, ఇదిగో నీవు తప్పు మాట మాట్లాడావు, నీవు తప్పు మార్గం చేస్తున్నావు, ఇది తప్పు చేస్తున్నావు, దేవునికి విరుద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్నావు, దేవుని అకారణంగా దేవుణ్ణి విమర్శిస్తున్నావు, దూషిస్తున్నావు అన్న సత్యాన్ని మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. అటువంటి మనస్సాక్షిని బట్టి ఏం చేయమన్నాడనంటే అక్కడ అన్నాడు ఆయనకు లోబడాలి, ఇదేయత చూపించాలన్న మాట అక్కడ స్పష్టంగా. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి కాక మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉన్నట ఆవశ్యకము. మనము దేవునికి లోబడే విధానం కావాలి. దేన్ని అంటే దేవుని భయాన్ని బట్టి కాదట, లేక ఆయన ఉగ్రతని బట్టి కాదు, దేన్ని బట్టి అంటే మన మనస్సాక్షిని బట్టి ఆయనకు లోబడి ఉండాలి. ఏమిటి మనస్సాక్షి అంటే, ఏం కార్యాలు చేశాడు, ఏ కృపను చూపించాడు, ఏ ప్రేమను చూపించాడు, ఏ విధంగా పోషించాడు, ఎటువంటి స్వస్థని ఇచ్చాడు, ఏ విధంగా కాపాడుతున్నాడు, ఎటువంటి జీవనోపాధిని ఇచ్చాడు, ఎటువంటి వ్యాపారాన్ని ఇచ్చాడు, ఎటువంటి అభివృద్ధిని కలగజేస్తున్నాడు, ఎటువంటి ఆర్థికపరమైన స్థితిగతిని దేవుడు మనకు అనుగ్రహం చేశాడు, వీటన్నిటిని బట్టి. ఎందుకనగా ఇది మనస్సాక్షి గద్దించేదే, ఇది నా వల్ల కలిగినది కాదు, ఇది నా జ్ఞానం వల్ల కలిగినది కాదు, ఇది దేవుని కృపే, నేనేమై ఉన్నానో ఇది దేవుని కృప అని మనం నోటితో పలుకుతున్నాం. ఆ పలుకుతున్న విధానం బట్టి, అంటే దేవుని కృప అని మనస్సాక్షి నీకు తెలియపరిచినప్పుడు ఆ మనస్సాక్షిని బట్టి నువ్వు ఏం చేయాలంటే ఆయనకు లోబడి ఉండాలి. అది లోబడి ఉండట ఆవశ్యకము అని చెప్పిన మాట లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక ఆవశ్యకముగా చేయవలసిన కార్యాలు 2, 1 పూర్ణ హృదయముతో చేసిన గొప్ప కార్యాలను బట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి నిష్కపటులమై ఏమన్నాడంటే పూర్ణ హృదయముతో ఆయనను సేవించట ఆవశ్యకము. సేవించుచున్న మనలను గద్దించేది ఎవరు, మనల్ని హెచ్చరించేది ఎవరు అనంటే మన మనసాక్షి. ఆయన ఆయన సేవించకపోయినా దేవుణ్ణి భయము మనం లేకపోవటం వల్ల ఆయన భయము మనల్ని కుట్టుమిట్టాడు. ఏం చేస్తాడో, ఆయన ఏం చేస్తాడో అన్న భయము కాకుండా ఏమన్నాడంటే మనస్సాక్షిని బట్టి మనము లోబడి ఉండట ఆవశ్యకము అన్నమాట లేఖన భాగం. ఇస్రాయేల్ ప్రజలు దేవుడు ప్రేమించాడు, వారి చీకటి నుంచి వెలుగులోనికి నడిపించిన దేవుడే ఉన్నాడు. వెట్టి పనులు చేస్తూ, వెట్టి సేకరణ చేస్తూ, కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడే దిగి వచ్చి వారిని కాపాడు. కాపాడటం కల కారణం ఏంటంటే వారు విజ్ఞాపన చేశారు, వారు ప్రార్థనలు చేశారు, దేవునికి మొరలు పెట్టారు. ఆ మొరలు పెట్టడం ద్వారా దేవుడు దిగి వచ్చి వారిని కనాను దేశానికి నడిపించిన విధానం, మనం ఐగుప్తు అనబడిన చీకటి జీవిత విధానం నుంచి పాలుతేలు ప్రవహించే దేశానికి నడిపించడానికి 4 రోజుల్లో ప్రయాణం కావలసిన ఆ ప్రయాణాన్ని 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. కారణం ఏమిటనగా వారు దేవుని పట్ల ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉంటారో, అంటే వారిని పరిశోధించాడు ఆయన, వారిని పరీక్షించాడు. ఈ మేలు చేస్తే పరిపూర్ణంగా నాకు లోబడి ఉంటారేమో, ఈ మేలు చేస్తే నిష్కపటులై పూర్ణవంతో నన్ను సేవించే విధానం కలిగి ఉంటారేమన్న ఆ దీర్ఘశాంతము కలిగిన దేవుడై ఉండి వారిని పరిశోధించినట్టుగా మనల్ని కూడా ఆయన పరిశోధిస్తున్నాడు. సుమా, ఈ కార్యమును బట్టి నా బిడ్డలు నా వైపు తిరుగుతారేమో, ఈ మేల్ని బట్టి నా బిడ్డలు నా వైపు తిరుగుతారేమో, ఈ మేల్ని బట్టి పరిపూర్ణ విశ్వాసంతో నన్ను వెంబడిస్తూ నాకు సాక్షులుగా ఉంటారేమన్న ఆ శాంతమూర్తి అయిన దేవుడు దీర్ఘశాంతముతో మన పట్ల కనిపెట్టుచూ ఉన్నాడు. ఎందుకనంటే ఇస్రాయేల్ ప్రజలు ఆయన మాట వినలేదు, అన్య జనాంగమైన మన ఎద్దుకు ఆయన వాక్కును పంపించాడు. ఆ వాక్యం మన చేతిలోనే ఉంది, మన ఇంటిలో ఉంది. ఆ చేతిలో ఇంట్లో ఉన్న ఆ వాక్యము మన హృదయంలోనికి చేర్చుకొనగలంత వరకు కూడా ఆయన ఉపదేశిస్తూనే ఉన్నాడు. మన హృదయంలో చేర్చుకున్నంతగా ఏం చేస్తున్నాడంటే మౌనముగా ఉండకుండా అనేక మంది సేవకులను ఏర్పాటు చేసుకొని ఆ సేవకుల ద్వారా ఎక్కడికో వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన గృహాల్లోకి ఆయన వాక్కును పంపిస్తున్న దేవుడై ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు.
మనం ఉచితంగా దేవుని వాక్యాన్ని వింటున్నాం. సేవకులు అనేక రీతిలుగా సమస్యలు ఉన్నప్పటికీ కూడా, కుటుంబంలో పరిస్థితులు బాగోలేకపోయినా లేక సంఘంలో పరిస్థితులు బాగోలేకపోయినా, అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించాలని గొప్ప భారముతో బాధ్యతతో వారు ప్రకటిస్తున్నప్పుడు మనం వింటున్నాం. కారణం ఏమిటనగా, మనము ఆయన మాటలు విని ఆయనకు లోబడగనట్టుగా మన మనస్సాక్షి మనం గద్దించుకుంటామేమన్న ఆశ ఆ రక్షకుడు విమోచకుడైన యేసయ్యలో ఉన్నది. అందుకని ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడని, ఆయన ఆశ్చర్యకరుడని మనం ఆయన నామము పెట్టబడిన, ఆయన రూపించు దేవుడని కూడా మనం ఉండడం. ఎటువంటి రూపాన్ని ఇవ్వగలడంటే, దరిద్రతలో నిన్ను ధనవంతుడిగా మార్చగలిగిన రూపాన్ని ఇవ్వగలిగిన దేవుడు. నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు నీకు బలవంతుడిగా తీర్చగలిగిన, ఆ బలవంతుడిగా రూపు మార్చగలిగిన దేవుడే ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న మన జీవితంలో మనం చేయవలసింది ఒకటే, ఏమంటే ఆయన మాటకు లోబడాలి. అందుకని అక్కడ స్పష్టంగా తెలియపోస్తుంది, దేన్ని బట్టి అంటే ఆగ్రహ భయమును బట్టి కాక, ఆగ్రహ భయమును బట్టి కాక మాత్రము కాక, మనస్సాక్షిని బట్టి లోబడి ఉండట ఆవశ్యకము. ఎలా అనగా, వారు దేవుని సేవకుల ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ అందే కలిగి ఉందరు, పని కలిగి ఉందరు. అంటే దేవుని సేవకులుగా జీవిస్తూ ఆయన పని కలిగిన వారమై ఉండగలిగినట్టుగా, ఆయన సేవలో పరిచారకులుగా ఉండగలిగినట్టుగా ఆయన ఒక ఉన్నతమైన నడిపింపును కలగ చేస్తున్న దేవుడు. మనము రక్షింపబడుతున్నాం, విమోచింపబడుతున్నాం, ఆర్థిక వలన చేత సంతోషిస్తున్నాం, కానీ ఇవన్నీ దేని కొరకు ఇస్తున్నాడంటే మనము ఆయన సేవకుల వల్లే జీవిస్తూ ఆయన పనిని కలిగి ఉండటకు ఆయన కార్యములు చేస్తుండని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కానీ దేవుని బిడ్డలుగా ఆవశ్యకముగా చేయవలసిన కార్యాలు రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనం ఆయనతో సహవాసం కలిగి జీవించుతూ అనేకమైన మేలు కోరుకుంటున్న మనం చేయవలసిన కార్యం ఏంటంటే, ఆయన చేస్తున్న కార్యాలను బట్టి వాటిని తలంచుకొని భయభక్తులతో ఆయన సేవించుట. సేవించుట అనగా ఎలాగంటే నిష్కపటులమై, కపటము లేని వారమై, పూర్ణ హృదయముతో ఆయన సేవించే విధానం అవసరం. అంటే ఖచ్చితంగా ఆ విధంగా జీవించాలి, ఖచ్చితంగా ఆ విధంగా ఆయన్ని సేవించాలని వాక్యం మన స్పష్టంగా. ఎందుకనంటే ఆయన కార్యములు ఇంకనూ చేసే దేవుడే. ఎందుకనగా నిన్న నేడు రేపు ఏకరీతకున్న దేవుడుగా ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి సేవిస్తున్న మనం ఆవశ్యకంగా చేయవలసిన కార్యాలు నిష్కపటులమై అపూర్ణమైన ఆయన సేవించే విధానం ఒకటి జరిగి ఉండాలి. రెండోది అంటున్నాడు, మీరు ఆగ్రహ భయమును బట్టి కాక, ఏమంటాడు, మనస్సాక్షిని బట్టి లోబడి ఉండట ఆవశ్యకము. మనస్సాక్షి గద్దిస్తూనే ఉంటుంది. మన హృదయంలో తెప్పెట్టిన మనస్సాక్షి ఎటువంటిది అంటే, ఇదిగో నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను, ఏ విధంగా నా క్రియల వల్ల నా కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాను, నా ప్రవర్తన వల్ల నా తల్లిదండ్రులు ఏ విధంగా అవమానపరుస్తున్నాను, నా నోటి మాట వల్ల సంఘాన్ని ఏ విధంగా అవహేళన చేస్తున్నాను, నా సత్యము ఎవరు గద్దిస్తారు అనంటే మనస్సాక్షి గద్దిస్తారు. ఆ మనస్సాక్షి గద్దించినప్పుడు నువ్వు దేవునికి లోపడి ఉండట ఆవశ్యకమని లేఖన భాగంలో మనం చెప్తున్నాం. కనుక ఈరోజు ఈ విధంగా ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా వినటానికి దేవుడు మనకిచ్చిన ధన్యత ఎంత ఉన్నతమైనది. నువ్వు కూడా గొప్ప కార్యములు చూడగోరుతున్నావా? ఒకవేళ ఇంకనూ గొప్ప గొప్ప కార్యములు దేవుడి నుంచి చూడగోరితే, ఆశించగలిగితే, చేసిన కార్యాలను బట్టి ఆయన భయభక్తులు కలిగి ఉందాం. ఆ భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయముతో ఆయన సేవించట, ఖచ్చితంగా సేవించగలిగిన ఆ మనస్సు మనం కలిగి ఆయన మాటకు లోబడి ఉన్నట్టుగా మన మనస్సాక్షిని మనమే గద్దించుకుంటూ, మన మనస్సాక్షితో మనల్ని మనం సరి చేసుకుంటూ దేవునికి ఇష్టలుగా జీవించే విధానాన్ని కలిగి ఉంది. దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమెన్. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనకి వచ్చండి. సకల ఆశీర్వాదములకు కారణభూచనమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉచితమైన కృప చేతను, నీ ఉచితమైన ప్రేమ చేతను గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షేత మమ్మల్ని నింపారు నాయన. ఈ దినము ఈ విధముగా ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా, ఈ టీవీ ఛానళ్ళ ద్వారా నీ మాటలు ప్రతి గృహంలోనికి నాయన ప్రవేశింప చేయటకును, ప్రతి గృహంలోనికి వెళ్ళి వారితో మాట్లాడటకు మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన జీవితాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యా వారెవరో తెలియకపోయినా, వారికి మేమెవరమో తెలియకపోయినా, మాకు వారెవరో తెలియకపోయినా, క్రీస్తు ప్రేమలనైనా సహోదరి సహోదరుల లోకములు జీవిస్తూ ఒకరికొరకు ఒకరు ప్రార్థన విజ్ఞాపన చేయనట్టుగాను, ఒకరిని ఒకరు హెచ్చరించుకున్నట్టుగా మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యపు సత్యాన్ని బట్టి, ఈ వాక్యపు వెలుగును బట్టి, అయ్యా అన్నిటికంటే ముఖ్యంగా ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, ఈ వాక్యపు వెల్లడి ఒకటి తోడనే అయ్యా ప్రతి గృహాన్ని వెలిగించండి, ప్రతి హృదయాన్ని వెలిగించండి, నీకు బలమైన సాక్షులుగా జీవిస్తూ
ఆవశ్యకముగా చేయవలసిన ఆ భక్తిని, ఆవశ్యకము చేయవలసిన ఆ లోబడే జీవిత విధానాన్ని ప్రతి ఒక్కరికి ఉన్నట్టుగా నీ ఆత్మవర్షాన్ని కలగచేసి మీరు మహిమ పొందమని అయ్యా, అనారోగ్యంతో వారికి ఆరోగ్యమును, బలహీనలు కొనవలసిన బలాన్ని అయ్యా, మరి ముఖ్యమైన ఆయన సంఘాలలో సమస్యలతో ఉన్న సంఘాలను మీరు పరిష్కరించండి, సమస్యలకు పరిష్కారం చూపించగలను నీవే కనుక నాయన. ఎటువంటి అనైక్యత కాకుండా ఐక్యతతో సంఘమును కట్టగలిగిన హృదయాలు కలిగినట్టుగా ఆ సంఘ సభ్యులతోనూ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరే మహిమ తెచ్చుకోవడమని ఏ దినదేవంతి మమ్మల్ని నింపమని నా ప్రభును నీ ప్రియమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి మరి కొద్ది నిమిషాలు, మా కుమారుడు మరి 2017లో మరి బెంగళూరు పట్టణంలో ఒక సంఘాన్ని స్థాపించి మరి దాన్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఆ మందిర అక్కడ నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు యొక్క స్థలాన్ని చూపించాడు. ఆ స్థలంలో మందిర నిర్మాణం కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఈ ప్రణాళిక గురించి మీతో మాట్లాడాలని, మీకు తెలియపరచాలని, మీ ప్రార్థనా సహకారాన్ని పొందాలని ఎంత ఆశతో కుమారుడు ఉండగా మరి ఆ కుమారుడు చెప్పిన మాటలు వినండి, దయచేసి గమనించండి. ఇది దేవుని పరిచర్య. ఆయన ఇంటిని, ఆయన మందిరాన్ని కట్టటకు మీ వంతు ప్రార్థన సహకారాన్ని అందించాలని దేవుని పేట తెలియపరుస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. దయచేసి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన సాక్షులుగా మలుచుకొనగాక, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయాలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017లో తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో, దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి, లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.